कार्याचरण तो प्रजल दी मुकता इक केसीआर केटीआर यदवनो हरीश प्रशांत सनासनो इंकोकर इंकोकटनो अनाल्चिन पनी माकेवरिकी लेदु मेम प्रजलकु एमी चेस्तामो ई तेलंगाण राष्ट्रानी ए विधंगा अभिवृद्धि पदं वैपु नडिपिस्तामो ओक पाजिटिव नरेशन तीसुकेल्लि प्रजल दग्गरिकि वेल्तां गतंलो मा ट्राक रिकॉर्ड चूडंडि 2004 नुंचि 2014 वरकु ఉచిత విద్యుత్ ఇస్తామన్న మొదటి రోజే సంతకం పెట్టినాం 1253 కోట్ల రూపాయల అప్పులు రద్దు చేసినాం రైతుల మీద ఉన్న కేసులను తొలగించినాం ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇస్తా అన్నము 25 లక్షల మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము పోడు భూముల పట్టాలు ఇస్తా అన్నము 2006 అటవీ హక్కుల చట్టాన్ని సవరించి ఆ రోజు వాళ్ళందరికీ పేదలకు అరువులైన వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తామన్నాం ప్రతి పేదవాడికి 2 లక్షల రూపాయలతోనే ఆ రోజు పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నాం తప్పకుండా ఆరోగ్యశ్రీ ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పుడు ఈ చేతిలో మీకు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేయడం మేము ఏ మాట చెప్పినామో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో సహా ఇచ్చిన ప్రతి గ్యారెంటీని 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల అమలు చేసినాం 2014 నుంచి 2024 వరకు మోడీ కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేయడం కావచ్చు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటే ఈ రోజుకి 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి నరేంద్ర మోడీ గారు ఇవ్వకపోవడం స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తా అన్నది తీయకపోవడం ఇక్కడ ప్రజల సొమ్మంతా దోసి స్విస్ బ్యాంక్ లో దాచుకోవడానికి అదానికి అంబానికి లక్షల కోట్ల రూపాయలు దోసి పెట్టడం దానికి విరుద్ధంగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకురావడము ఇట్లా మోడీ గారు మోసం చేస్తే చంద్రశేఖర్ రావు ఇచ్చిన ప్రతి హామీ నీటి మూటలుగా మిగిలిపోయినాయి మోసపు మాటలుగా ఈరోజు తెలంగాణ ప్రజల ముందు ఆవిష్కరించండు చంద్రశేఖర్ రావు అందుకే తెలంగాణ సమాజానికి పాత్రికే మిత్రులకు విశ్లేషకులకు తెలంగాణ సమాజంలో ఉండే పౌర హక్కుల కోసం కొట్లాడేటోళ్లకు పౌర సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డు చూడండి 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖర్ రావు ట్రాక్ రికార్డు చూడండి ఈ రెండింటిని బేరీస్ వేయండి ఈ రెండింటి మీద మీడియాలో చర్చలు పెట్టండి టీవీలలో సాయంత్రం పూట మీరు చర్చ పెట్టండి 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకు ఇచ్చిన హామీలు తీసుకున్న నిర్ణయాలను చూడండి తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీలను అమలు చేసిన విధానాన్ని రెండింటిని విస్పష్టంగా చర్చకు పెట్టండి 2023 లో 100 రోజుల్లో జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ ఇవ్వబోతున్న గ్యారెంటీ అభయ హస్తం ఏ విధంగా అమలు జరగబోతుందో చెప్పదలుచుకున్నాం ఇంకొక మాట పదే పదే ఆ రాష్ట్రంలో ఉందా ఈ రాష్ట్రంలో ఉందా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి జాతీయంగా ఒకే రకంగా ఉండాలంటారు అసలు తాటి చెట్టు అంత వెరిగితే మెదడు మోకాళ్ళల్లో ఉంటుందని పెద్దోళ్ళు చెప్తే నేను నమ్మలే కానీ హరీష్ రావును చూసినాక అచ్చం అట్లనే కనిపించింది ఇండియా అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల సమూహమే భారతదేశము రాష్ట్రాలు వేటికి వాటికి పరిపాలన చేసుకోవడానికి నిర్ణయాలు తీసుకోవడానికి స్టేట్ సబ్జెక్ట్ సెంట్రల్ సబ్జెక్ట్స్ కాంకరెన్స్ సబ్జెక్ట్స్ మూడు రకాలుగా విభజించినము స్టేట్ సబ్జెక్ట్స్ అంటే రెవెన్యూ కావచ్చు పోలీస్ కావచ్చు వెల్ఫేర్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఆదాయం ఉంటుంది ఇట్లా ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క అవసరం ఉంటుంది ఈ ఇంట్లో ఉన్నోడు ఆ ఇంట్లో ఉన్నోడు రెండింటిలో తేడా ఉంటుంది ఇవాళ గృహలక్ష్మి పేరు మీద కర్ణాటకలో ఇండ్ల అవసరాలకు ఉచిత విద్యుత్ ఇచ్చిండు మహిళలకు 2000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు అంటే నేను అనేది ఏంటంటే బుర్ర లేకుండా మొండి వాదనలు చేయకు హరీష్ రావు నాకు తెలిసి నువ్వు పాలిటెక్నిక్ ఏదో చదువుకున్నట్టున్నావు నువ్వు చదువురానోళ్ళగా మాట్లాడవు చదువురానోళ్ళు కూడా చెప్తురాయా ఆ ఇంటోడు ఆ ఇంటోడే ఈ ఇంటోడు ఈ ఇంటోడే నా ఇంట్లో నా సంసారం బట్టి చేసుకుంటా
నాకు వచ్చే ఆదాయాన్ని బట్టి చేసుకుంటాను. ఊర్లో చెప్తారు సామాన్యులు, ఆ ఊర్లోనే ఒక పెద్ద దొరలాక అందరు బతకాలంటే కుదురుతుందా? కాబట్టి బుర్ర లేని వితండవాదం చేయకండి. వివిధ రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు ఆ రాష్ట్రాల యొక్క అవసరాలను ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ, చట్టాలు శాసనాలు చేసుకునే స్వేచ్ఛ అసెంబ్లీకి శాసన మండలికి ఇచ్చిండ్రు. కాబట్టి ఆ రాష్ట్రంలో ఉందా ఈ రాష్ట్రంలో ఉందా అని ఎర్రి మాటలు మాట్లాడి తిర్రిగా వ్యవహరిస్తే ప్రజలు ఇప్పటికే చిర్రెత్తున్నారు, చీల్చి చింతకడతారు. హరీష్ రావు బాబా మాటలు ఇద్దరు కలిసి బిల్లారంగంలాగా తయారయ్యి రాష్ట్రం మీద వాడి దోసుకు తింటున్నారు. నిన్నేదో ఆరు గ్యారంటీలు అన్నారు. ఏముంటాయి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు మనకు తెలివయ్యా? కాంగ్రెస్ పార్టీ గిట్ట వచ్చింది అనుకో, ఆరు నెలలకు ఒక సీఎం అయితే వస్తాడు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఆరు నెలలకు ఒక కర్ఫ్యూ హైదరాబాద్ లో వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళా వ్యవసాయానికి 6 గంటల కరెంటే వస్తుంది. ఇక 24 గంటలు పోతుంది, మళ్ళా పొద్దున్న దాకా 3 గంటలు, దొంగ రాత్రి 3 గంటల కరెంట్ వస్తుంది. కాంగ్రెస్ ఒడిగిట్టు వచ్చింది అనుకో, ఎమ్మెల్యేలకు ఢిల్లీ టూర్లు కొట్టద్దు. హైకమాండ్, మన హైకమాండ్ ఏమో శంకరంపేట గల్లీలు ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళ హైకమాండ్ ఢిల్లీలు ఉంటుంది. ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఏడాదికి 30 విమానం టికెట్లు ఫ్రీగా ఇస్తారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు వస్తే పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడే వస్తుంది. కాంగ్రెస్ వాడు వచ్చి నేను ఇది ఇస్తా అది ఇస్తా అరచేతుల వైంకుంఠం చూపిస్తా అని అబద్దాలు ఆడుతుంది. నీది ఇచ్చిన ముఖమైతే ముందు కర్ణాటకలి, ఈ బార్డర్ మీద నీ గవర్నమెంటే ఉంది కదా, మీ ముఖ్యమంత్రే ఉన్నాడు కదా. ఇలా కర్ణాటకలో పోతే మా అక్క జిల్లలకు చుట్టాలు ఉంటారు అక్కడ. ఆడ పింఛన్ ఎంత? 600 రూపాయలు. మనదెంత? 2000. మరి ఆడ 600 ఇచ్చి వాడు ఇంకా ఇక్కడ 4000 ఇస్తా అంటే నమ్మత్తదా? అంటే ఏంది, ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప కథ కాంగ్రెస్ వాళ్ళది. గద్దెను ఎక్కదాకా ఏదన్నా అబద్దాలు ఆడతారు. ఇప్పుడు ఆడ కర్ణాటకలో పరిస్థితి ఏంటంటే పొద్దున్నదాకా 3 గంటలు, దొంగ రాత్రి 4 గంటల కరెంట్ వస్తుంది. వ్యవసాయానికి కరెంటు లేదు, పింఛన్ 600, వికలాంగులకు 1000 రూపాయలు, రైతు బంధు 10000 లేనే లేదు. ఇక ఆడనట చెయ్యారట. ఈ రాని అధికారంలోకి రానే రాదని తెలుసు కనుక ఏదన్నా అబద్దాలు ఆడదాం, 4 ఓట్లు వేసుకుందామని మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే, కన్న తల్లికి అన్నం పెట్టలేదట కానీ పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తానట. వెనకటి గవర్నమెంట్లున్న కర్ణాటకలు ఏ శాత కాదట కానీ రాని తెలంగాణలుగా నేను ఇదిస్తా అదిస్తా అని ఇలా మనని మోసం చేసేటువంటి ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఉండగా కరెంట్ ఉండునా? కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. ఈ నారాయణ ఖేళ్ల కనీసం ఒక మార్కెట్ యార్డ్ ఉండేనా? ఇలా కేసీఆర్ వచ్చినాకనే, మా భూపాలన్న వచ్చినాకనే నారాయణ ఖేళ్లో మార్కెట్ యార్డ్ పెట్టినాం, శంకరంపేటలో సబ్ మార్కెట్ యార్డ్ పెట్టినాం. మా గౌడ్ సాబ్ అడుగుతుండు, మా భూపాలన్న అడిగిండు, మా జడ్పీడీ సాబ్ అడిగిండు, తప్పకుండా శంకరంపేటను ఈ సబ్ మార్కెట్ యార్డ్ ను మార్కెట్ యార్డ్ గా మారుస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ మధ్యలో కొత్త కోటి బెంగళూరు వచ్చింది, ఇక మాట్లాడితే ఇంకో సెకండ్ హైకమాండ్ బెంగళూరులో మోపైంది. కాంగ్రెస్ వస్తే మన తెలంగాణకు 2వ రాజధాని బెంగళూరు చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఢిల్లీ పోవాలంటే వయా బెంగళూరు పోవాలి. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. వాళ్ళు పనిచేసే రకం కాదు, మాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకో ఆడవీళ్ళ పెళ్లి కళ్యాణ లక్ష్మి అయిపోతుంది, ఎందుకో కేసీఆర్ కిట్టి ఇవ్వకపోతుంది, ఎందుకో 24 గంటల కరెంట్ ఇవ్వకపోతుంది, ఎందుకో ఎగసానికి ఎకరానికి 10000 రూపాయలు ఇవ్వకపోతుంది. ఏది మీకు చేయే శాత కాదు. చేసిన కేసీఆర్ మీద మాత్రం తిట్లు తిడతా ఉన్నారు. తిట్టుడే తిట్టుడు, టీవీ పెడితే అయిపోయా కేసీఆర్ తిట్టుడే. వీళ్ళు ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ మాయ మాటలు నమ్మితే ఉత్తదే. ఈ కాంగ్రెస్ వాళ్ళ గ్యారంటీ కార్డు ఎట్లాంటిదంటే సంతకం లేని పోస్ట్ డేటెడ్ చెక్ లాంటిది. సంతకం లేని పోస్ట్ డేటెడ్ చెక్ చెల్తా అదే, సంతకమే లేకపోయాది, ఉత్తదేనే అది, పోస్ట్ డేటెడ్ చెక్ అది. ఇక వత్తది వత్తది అని చూసుడే తప్ప అది వచ్చు లేదు ఇచ్చు లేదు. మరి ఇచ్చే కేసీఆర్ ను మనం దీవించుకుందాం. మన తెలంగాణ ఇవాళ దేశానికి మార్గదర్శకంగా ఉంది. అద్భుతంగా ఇలా ఇతర రాష్ట్రాలు మనం చూసి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇంతగానో మాట్లాడుతారు కదా, జర మనం ఒక అర్ధగంట తువ్వబోతే కర్ణాటక వెళ్తుంది, గాడికి పోతే మరి కరెంట్ ఎట్లున్నది, మంచినీళ్ళు ఎట్లున్నది, పింఛన్ ఎట్లున్నది, కళ్యాణ లక్ష్మి ఎట్లున్నది, రైతు బంధు ఎట్లున్నది, మనకు తెలియదా? అవన్నీ పక్కపోండి పోతే తెలియదా? మరి ఆడు ఏ శాతగానో డిడిత్తా అంటే ఎట్లా నమ్మాలి? ఆమన్న నిరహార దీక్ష పట్టిండు, 11 రోజులు అన్నం ముద్ద నోట్లో పెట్టకుండా ఢిల్లీని కదిలించి కానే కాదన్న తెలంగాణ తెచ్చి మన చేతిలో పెట్టిండు కేసీఆర్.
అంటే మాట ఇచ్చిండంటే మాట మీద నిలబడ్డాడు తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్.